అందువల్ల పిల్ల పిల్లడు ఒకళ్ళకొకళ్ళు నచ్చిపోయారు గావునా ఒకటేటయ్యా పాడుకోతా శుభ్రంగా మాట్లాడలేవు సరే కట్న కానుకలు కొద్దాం పిల్లని చూశారుగా నిలువెత్తు బంగారం పిల్లడు నిలువున్నరెత్తు బంగారం ఆ లెక్కలు చెప్పొద్దు పాయింట్కి రా అంటే కట్నమేనా అమ్ము జైల్లో పెడతానన్నా ఏడి సార్ ఫిర్యాదు చేసి మొనగాడు ఎవడమే ఎంతో చెప్పమన్నమ్మ కట్నం చెప్పేందుకే ఉంది పిల్లే బంగారం అంటున్నారు కాబట్టి మజూరీ 100,000 అమ్ము లక్ష రూపాయలే డాలర్లు ఇస్తే మరీ మంచి తత్తయ్య గారు మరి మీరు లక్ష గుమరిస్తున్నారు మీ పిల్లకి మేం పెట్టాల్సిన బంగారం ఎంతో అది కూడా చెప్పండి అసలే పిల్ల బంగారం బొమ్మ అంటున్నారు ఉన్న మాటే కదా బంగారం బొమ్మకి సత్రంగలు పెట్టలేం కదా ఓ 30 కాసులు పెట్టండి నిలువెత్తు నగలు చేయిస్తాం ఓకే ఓకే 30 కాసులే కదా ఇవాలంటే మీ అమ్మాయి గాని రేపటి నుంచి మా నాన్నగారు కొడలే కదా ఓకే ఒరే ఒరే 30 కాసులు అంటే ఎంతో తెలుసా 33 90 దాదాపు లక్షే కదండి లక్షే కదా అది కాదురా అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాం వా వారే వా క్యా బాత్ హై గొప్ప ఐడియా ఏమిటిరా నాతో చెప్పు మెల్లిగా సింపుల్ నాన్నా భయం ఎందుకు వాళ్ళు మనకి 100,000 రూపాయల క్యాష్ కట్నంగా ఇవ్వాలి మనం వాళ్ళకి 100,000 రూపాయల బంగారం కొనివ్వాలి మన దగ్గర డబ్బు లేదు వాళ్ళు ఇచ్చిన 100,000తోనే కొనివ్వాలి అనగా వాళ్ళు కుడి చేత్తో మనకి ఇచ్చే 100,000ని మనం ఎడం చేత్తో బంగారంగా ఫిరాయించి వాళ్ళకి ఇచ్చేస్తాం అంచేత దానికి దీనికి చెల్లు ఎవరికెవరు ఏమీ ఇవ్వక్కర్లేదు